ఒక మంచి పనోడు అని ఎవరు అంటారా? ఎవరు అంటారు చెప్పనా? నా మేకప్ మ్యాన్, నా హెయిర్ స్టైలిస్ట్, నా అసిస్టెంట్ చాలా బాగా పని చేస్తారు. అంతా సూపర్ గా పని చేస్తారు. వాళ్ళు పనోళ్ళు అంటే వాళ్ళు దేవుళ్ళు, గొప్పోళ్ళు. ఎందుకంటే నీ దగ్గర పని చేస్తున్నారు కదా. ఆ పాపం ఇలాగే ఒక ఫ్యామిలీ తాతల కాలం నుంచి ఒకే ఇంట్లో పని చేస్తుందంట. ఇంతకీ ఎవడా కట్టప్ప? చూడప్ప, లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. ఎలా వేత గవ గ్రీష్మ, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినదోకుమా చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం గమనించుమా. ఏం చేస్తున్నారా నువ్వు? పనులు చేసి చేసి అలిసిపోయి కూర్చుంటున్నాను సార్. పనులు చేసి చేసి అలిసిపోయి కూర్చున్నావా? అవును సార్. నేను చూశాను నువ్వు బీకింగ్ తిన్నాడా. అక్కడ 100 కిలోల బస్తా ఉంది, తీసుకెళ్లి 14 ఫ్లోర్లు వేసిరాపో. 100 కిలోల బస్తా 14 ఫ్లోర్లు వేసిరాపో. సార్ లిఫ్ట్ లో వేస్తే అది వెళ్తది కదా సార్. అబ్బా, లిఫ్ట్ గురించి కొత్తగా చెప్తున్నావు నాకు. నీకు ఎందుకు జీతం ఇచ్చేది సార్? జీతం ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు నాకు జీతం? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మీ బాబు పోయే ముందు 10 సంవత్సరాల క్రితం అదే 10 వేలు తీసుకున్నాడు. దానికి వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, అలా నా 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాలు, అలా 50 లక్షలు అయింది ఇప్పటికి. చక్రాలు పెరిగిపోయి సార్. ఇచ్చిన ఒక్కడేలో కూడా పులిహార కలిపారు సార్. ఏం పులిహార చెప్పు? వడ్డీ మీద చక్రవడ్డి, చక్రవడ్డి మీద భూచక్రవడ్డి, భూచక్రవడ్డి మీద విష్ణు చక్రవడ్డి, విష్ణు చక్రవడ్డి మీద సహస్ర చక్రవడ్డి అని ఇలా 100 లక్ష వడ్డీలు ఉంటాయని చెప్పారు సార్. సహస్ర చక్రవడ్డి ఇడా ఆడా విష్ణు చక్రం అయి పోయినాయి అంతే. కింద చెప్పాగా అర్థమైంది? ఏదో మేనేజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేస్తావు ఎందుకు? కన్ఫ్యూజ్ చేసిన మూట గురించి మర్చిపోలే. ఆడికి అసలే కన్ఫ్యూజన్. వెళ్ళి ఆ 100 కిలోల బస్సు ఆడే పైన అయిపో. ఏసి వచ్చాను సార్. ఏసావా? ఇంకా పడుకుంటాను సార్. ఏంది పడుకుంటాను సార్? ఏం బీకా ఉన్నా పడుకోడా నువ్వు సార్? 14 అంతస్తులు ఎక్కాను సార్. సార్ పడుకునే ఉదయాన్నే 1 గంటకు లేచి మొత్తం పనులను చక్కచక్కి. సార్ 1 గంట అంటే ఉదయం కాదు సార్, అర్ధరాత్రి 1 గంట సార్. ఇప్పుడు 12:30 అవుతుంది సార్. అరగంట ఉంది కదా. వీడు మా నాన్న దగ్గర చేసిన అప్పు వల్ల నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. ఎలాగైనా ఈ రాక్షసు నుంచి తప్పించుకొని పారిపోవాలి. ఈ వీరబాబు గారు నా దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకుని పారిపోవడం ట్రై చేస్తాడు. వాడిని జీవితాంతం నా దగ్గర పనిచేసుకున్నట్టు చేయాలి. అలా చేయకపోతే నా పేరు పీలగం గదరు కాదు, నేను మళ్ళీ పడుకుంటా. అంత నిద్రపోయారుగా. ఎక్కడికి వెళ్తున్నావన్నా? అంటే సార్ బయట వేరే పని ఉంటే చేద్దామని ఏమన్నా మిగిలిపోయిన పనులు. బయట పని చేయడానికి ఇదెందుకు? ఏదో ఎఫెక్ట్ బాగుంటది కానీ ఎఫెక్ట్ బాగుంటుందనా? ఇది ఒకసారి ఇప్పుడు ఇంకో పని చేయాలి. ఓకే, నా బట్టలన్నీ నీట్ గా ఉతికి ఇస్త్రీ చేసి అన్ని విడివిడిగా పెట్టు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి. చూశారుగా పనుడు అంటే వీడికి ఎంత లోకువు. అసలు పనుడు తలుచుకుంటే వీడిని ఎలా టార్చర్ పెడతాడు, పనుడు తలుచుకుంటే వీడంతటికి వీడే ఎలా పంపిస్తాడో చూసి చేసి చూపిస్తా వాడికి. బట్టలు నీట్ గా విడివిడిగా పెట్టాలా? అంటే అయ్యగారు విడివిడిగా పెట్టమన్నారు మేడం బట్టలు. విడివిడిగా పెట్టమంటే చింపు పెట్టమని కాదురా, షర్ట్ వేరు ప్యాంట్ వేరు పెట్టమని. ఏమైంది ఏమైంది? మీరు ఈ దరిద్రుడికి ఏం చెప్పారు? నాకేం కాలేదండి. ఈ దరిద్రుడికి మీరు ఏమని చెప్పారు? బట్టలు విడివిడిగా పెట్టమన్నాను. వాడు చూడ ఏం చేశాడు? ఏం చేసావు నాన్న? విడివిడిగా పెట్టాను సార్. ఇవి కలుసున్నాయి బట్టలు కనపడుతుందా అన్న? ఇంకా విడివిడిగా చేస్తావేంటి? నాకు అర్థమైందిరా నీ ప్లాను. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా పప్పులు ఉడకవురా. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళలేవు, ఏం పర్లేదు, నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు నీకు ఇంకో పని చెప్తా. చెప్పండి సార్. ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఇది కొత్తదే. ఓకే సార్. కానీ శుభ్రంగా తుడు. సరే సార్. ఎలా తుడవాలంటే అది నల్లగా ఉంది కదా, తెల్లగా రావాలి, తెల్లగా రావాలి. ఏ
రుద్ది తెల్లగా చేస్తాను మేడం. అయితే వాటర్ లో ముంచావేంట్రా? నిగిలి నిగిలి ఆడాలి కదా మేడం. కౌశిక్ పెట్టలేదు, ఆ షరీఫ్ పెట్టలేదు. కౌశిక్ గారు పెట్టలేదు, షరీఫ్ పెట్టలేదు అంటే రెండు పెట్టలేదు. ఏంట్రా పక్కన వచ్చి కూర్చుని ఆలోచిస్తున్నా? చిరాగ్గా ఉంది, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? ఏం చేస్తున్నారా? ఏమండి మీరు అర్జెంట్ గా ఇంటికి రండి. బా వచ్చారా? మీరు చూడండి, నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చి చూసాడు. దాంట్లో ఏముంది, ఈసారి వాస్తవం చేసే పూజుడు. వాడు చూసింది నన్ను. ఎందుకరా మీ ఆవిడ స్నానం చేసి చూసి వచ్చి మా ఆవిడ స్నానం చేసి చూస్తాను? మీరేం చెప్పారు సార్? వెళ్ళేటప్పుడు అమ్మగారిని జాగ్రత్తగా చూడమని చెప్పారా? నీ ప్లాన్ వెళ్ళిపోవడం కదా, వెళ్ళిపోవడం కదరా, కష్టంరా. నా ఇగో నువ్వు దాటలేవు. ఇంకొక పని చెయ్యి, మా ఎండి గారు వస్తున్నారు. ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అతిథి మర్యాదలు చెయ్యి. తప్పకుండా సార్. ఏకు కూడా వాళ్ళనియద్దు. ఓకే. కనీసం వాళ్ళకు నువ్వు చేసే మర్యాదల వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది. ఆ ఒక్క సాయింది అలాగే చేస్తావు, మళ్ళీ వాళ్ళు పులిహోర కలుపుతావు? చేస్తాను. నేను గంగాధర్ వాళ్ళ ఎండిని. ఏడవాడు? రండి సార్, రండి. మా అయ్యగారు చెప్పారు మీ గురించి. మీకు ఎవరికి చేయనంత గొప్పగా మర్యాదలు చేయమన్నాడు సార్. మీరు మర్చిపోకుండా గుర్తుకు పోవాలా లైఫ్ లాంగ్. ఏ ఏం చేస్తున్నారా ఇడియట్? ఇదే సార్ మీకు చేసే మర్యాద. ఏం చేస్తున్నారా? మర్యాద చేస్తున్నాను మేడం. ఊరే దరిద్రుడా, దీన్ని మర్యాద అంటారేంట్రా? నీకెవరు చెప్పారా వీళ్ళు ఇలా చేయమని? అయ్యగోరు అయ్యగోరు. ఏమండి ఇతను ఎక్కడ చచ్చాడు? అయ్యో మీ అండి గారు వచ్చింది, అతను చూడండి పరిస్థితి. వచ్చినా? ఎక్కడ ఉన్నారేనా? ఇదిగోండి సార్. ఏంద్రా ఇది? ఎవరా నువ్వు? మీ ఎండి నేను. సార్ మీరా? ఎప్పుడు వచ్చారు? ఏంది ఎంత ఉందండి? ఎండి గారికి ఎవరికి జరగనంత గొప్పగా మర్యాదలు జరగాలని చెప్పారు కదా. అవును. ఈ స్థాయి మర్యాదలు ఎవరు చేస్తారు సార్ ఈ ప్రపంచంలో? నా మీద కావాలని చేశారు సార్, మీ కాలు పట్టి సార్. సౌండ్ సార్. సార్ జాయిన్ ఎక్స్ట్రా చేస్తారా? నువ్వు రేపటి నుంచి జాబ్కు రానవసరం లేదు సార్. సార్ ఏం లీవ్ ఇస్తా సార్? థ్యాంక్ యూ సార్. లేదు నేను డిస్మిస్ చేస్తా. సార్ 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 ప్లీజ్ సార్. దా సార్ 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 మేడం మేడం ప్లీజ్ 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 మేడం వదిలేరా పాపం రా. సార్ నేను వెళ్ళొచ్చా సార్? ఇంకా వెళ్ళిపోరండి, దండం పెడతాం. సారా వడ్డీ 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 అని ఆశపడ్డారు, ఏమైంది? లాస్ట్ కి ఏం లేకుండా మిగిలింది. నేను ఇంకా మీ దగ్గర ఉండను, చక్కగా మా బాయ్ ఫ్రెండ్ కౌశిక్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నాకు ఈ లవ్ గివ్ అంటే ఒళ్ళు మంట. నాకే నన్ను మోసం చేశారా? మీకెలా తెలుసు? అంటే ఈ పాతిక సంవత్సరానికి తెలుగు సినిమాలు అదే జరుగుతుంది కదా. అవును, అంతా కౌశిక్ వల్ల జరిగింది. ఏం జరిగింది? ఒక రోజు కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా, కళ్ళు మూసుకో నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఈ పిచ్చిది కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత ఏమైంది? వాడి గిఫ్ట్ ఇచ్చాడు. ఇచ్చాడా? బిడ్డని ఇచ్చాడు, బిడ్డని ఇచ్చాడు. అయినా ఒక చెప్తాను, నువ్వు నీ మీద నాకు నమ్మకం లేదు. నేను కానీ పెళ్లి చేసుకుంటే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి చేస్తా. అబ్బా బాత్రూమ్ లో మాత్రం పెడుతున్నాక ఏమే బయట జనాలు చూస్తే బాగుంది. మరి మీకు పెళ్ళైందా? కాలేదండి. ఏ మంచి అబ్బాయి దొరకలేదా? నేనే వాళ్ళకి దొరకలేదు. మరి మీకు పెళ్ళైందా? నాకు కిబిలి కాలేదు. అసలు మీకు సంగతి తెలుసా? నేను రోడ్ లో వెళ్తుంటే అమ్మాయిలంతా నన్ను చూసి ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఎల్లవా ఎదవా అంటారు. సంటి గారు ఏడుతున్నాడు మామూలుగా అనుకుంటా. అమ్మా పులిబిడ్డే Ha ha ha!
ఇగో నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ అప్పుడు ఏం చెప్పో చెప్పు. ప్రాక్టీస్ లో ఉన్న డైలాగులు చెయ్యి, ఇక్కడ ఉన్న డైలాగులు నువ్వు ఎక్స్ట్రాగా వేస్తే నేనేం చేస్తాను ప్రతి దాని. గ్రీష్మ 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 గ